శ్రీకాకుళం జిల్లా బూర్జీ మండల అల్లిన గ్రామంలో నూతన సచివాలయం కార్యక్రమ నిర్మాణాలను శాసన సభాపతి తమ్మినేని సీతారాం పరిశీలించారు. పనులు ఎక్కడా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగేది లేదని ఆయన సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇవా ఇప్పుడు వచ్చి నేను గంటన్నర రెండు గంటల కాలం ప్రతి ఒక్కటి మైన్యూట్గా వర్కౌట్ చేశాం. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇవాళ మాకు స్పష్టమైన ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఎవరు కాన్స్టిట్యూన్సీస్లో వారు వెళ్ళి ఈ రైతు భరోసా కేంద్రం ఏ విధంగా జరుగుతుంది, అలాగే మనకి సచివాలయ కార్యనిర్మాణాలు జరుగుతున్నాయా లేదా, వెల్నెస్ సెంటర్స్ పరిస్థితి ఏమిటి, ఇవన్నీ వాటి మీదుగా స్వయంగా సమీక్ష చేసి రిపోర్ట్ పంపించాలి. ఇవాళ సాయంకాలానికి సీఎం గారి డాష్బోర్డ్కి వెళ్ళాలి. ఇప్పుడు చూశాను ఇంతకాలం సరే గవర్నమెంట్ ఫోరం బోకలైన్స్ గవర్నమెంట్ కౌన్సిల్ లేనప్పుడు ప్రజలకు అవసరం లేనప్పుడు ఎవరైనా ఎంజాయ్ చేయొచ్చు, తప్పేం లేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వానికే అవసరం వచ్చింది. ఖచ్చితంగా ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంటారు, చేసుకుని గ్రామాల్లో ఎస్టాబ్లిష్ చేస్తారు. ఇక్కడ కోల్డ్ సెంటర్స్ మిర్చి కానీ ఉల్లి కానీ వెజిటబుల్స్ కానీ ఏవి పండించరా ఇక్కడ కోల్డ్ సెంటర్స్లో పెట్టుకోవడానికి, అలాగే గోడౌన్స్ నిర్మిస్తున్నాం. అలాగే ఇక్కడ రైతే పంటకు ముందే మద్దతు ధర ప్రకటిస్తున్నాం. ఇప్పుడు రేపు ఉదయం ఇంకా వ్యాపారస్తుడు వచ్చి వాడు ధర చెప్పక్కలు, ఒకవేళ ఆడు చెప్పిన ధర ప్రభుత్వం ధర నిర్ణయించుకంటే తక్కువ ఉంటాడు ఎందుకు కొంటాడు, ఎలాగైనా ప్రభుత్వం ఇస్తున్నాడు నాకు నీకంటే నీ దగ్గర ఎందుకు కొంటాం పొమ్మని మనం చెప్పాను. ఈ దళారీ వ్యవస్థను ఈ విధంగా అరికట్టే ఒక ప్రయత్నం చేయటానికే ఇక్కడ మనం పండించినటువంటి పంటల్ని స్టాక్ చేసుకొని ధర పలికినప్పుడే మనం ఇవ్వడానికి, ప్రభుత్వం ధర ఎప్పుడైతే ప్రకటిస్తారో, మద్దతు ధర ప్రకటిస్తారో, గిట్టుబాటు ధర ప్రకటిస్తారో, అప్పుడు అది అమ్ముకోవడానికి అంతవరకు రైతు పండించినటువంటి పంటల్ని ఇక్కడ మనం నిల్వ ఉంచుకుంటాం.